ఫస్ట్ షో పడిందంటే బైకాడ్ కొట్టే ప్రతి ఒక్కడు సినిమా థియేటర్లోనే ఉంటాడు. రేపు బ్రో 25th ఇండియా షేక్ అవుద్ది. ఇప్పుడు ప్రీవ్యూ ఏమంటే గుంటూరు మిర్చి ఘాట్ ఎలా ఉంటుంది, సో ఆ ఘాట్ రేపు తెలవబోతుంది. మామూలుగా ఉండదు, గ్రౌండ్ బీభత్సంగా ఉంటుంది. ఒక మినిమం ఒక 10,000 మెంబర్స్ ఏమో పడతారు అనుకుంటా. ఐ థింక్ నాకు తెలిసి అయితే ఆ గ్రౌండ్ సరిపోకపోవచ్చు భయ. అండ్ గుంటూరు అంటే మనకు అక్కడ మిర్చియే కాదు, చుట్టుపక్కల కొండలు ఉంటాయి, కొండల్ని పిండి చేసేంత జనం వస్తారు. రేపు లైగర్ దద్దరిల్లిపోద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇంకా మూవీ కోసం అయితే వెయిటింగ్. అండ్ అందులో మన ట్రైలర్లో ఉన్న డైలాగ్ ప్రతి ఒక్కటి వాట్లాగా దేంగే, ఇండియా షేక్ అంతే, మామూలుగా ఉండదు. చూసిన వెయిటింగ్ ఈరోజు వెళ్తున్నా, ఇప్పుడు బయలుదేరుతా ఈవినింగ్ కాక నేను. సో గుంటూరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాలి, అక్కడ ఈవెంట్ చూడాలి. వాట్లాగా దేంగే ఎందుకు బ్రో ఎన్నిసార్లు, రేపు థియేటర్లో వినవా, థియేటర్లు వింటావు కా నువ్వు, రేపు థియేటర్లో విను, అక్కడ వస్తుంది. ఓకే బ్రో, కానీ మనం రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి, దాని మీద మీరేమంటారు? యాటిట్యూడ్ నచ్చని ప్రతి ఒక్కడు అట్లే చేస్తాడు. సో ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసు, ఆ యాటిట్యూడ్ అర్థం కాదు కొంతమందికి. అర్థం కాక దీన్ని ఎట్లా ట్రోల్ చేయాలి, ఈయన హైప్ ఎక్కువ అయిపోతుంది కదా మనకి విజయ్ దేవరకొండ, సో అట్లనే పడేయాలి అన్నట్టు ఒక అట్లా చేస్తారు అనమాట. అంతేగాని విజయ్ దేవరకొండకి ఎక్కడ మార్కు ఏమీ కాదు. అయితే ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ లో బాయ్కాట్ లైగర్ సినిమా అని ట్విట్టర్ లో పెడుతున్నారు, అంటే దాని గురించి మీరేమనుకుంటున్నారు? భయ నాకు తెలిసి ఏదో 2-3 సైట్ లో చూసి ఉంటావు. బాలీవుడ్ లో బాలీవుడ్ మూవీస్ బాయ్కాట్ కొడతారు, మన మూవీస్ కాదు. ఇది బాలీవుడ్ మూవీ టైప్ తీసింది కదా, కానీ వాళ్ళందరూ కరణ్ జోహర్ అనుకుంటారు, కరణ్ జోహర్ ప్రొడ్యూసర్ కదా. ఓకే, కరణ్ జోహర్ సినిమానే అనుకుంటున్నారు అట్లా. అట్లేముండదు, సినిమా ఒక్కసారి ఫస్ట్ షో పడిందంటే బైకాడు కొట్టే ప్రతి ఒక్కడు సినిమా థియేటర్లోనే ఉంటాడు. రేపు ఆడే వచ్చి చెప్తారు బయటకు వచ్చి వాట్లాగా దేంగే.